మొన్న రాజ్ తరుణ్ లావణ్య మామూలు రచ్చ కాదు. నిన్న జానీ మాస్టర్ శ్రేష్ఠీ వర్మ సెన్సేషన్ మొదలై చివరికి జానీ మాస్టర్ ఊసలు లెక్క పెట్టాల్సి వచ్చింది. ఈరోజు హర్ష సాయి బిగ్ బాస్ ఫేమ్ మిత్ర, అసలు ఏం జరుగుతుంది? అసలు ఎందుకు ఈ చిన్న పెద్ద సెలబ్రిటీలందరూ డబ్బు, ప్రేమ, పెళ్ళి, వేధింపుల వ్యవహారాల్లో చిక్కుకుంటున్నారు? ఇవన్నీ కూడా హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ వద్దే జరగడం విశేషంగా మారింది. బాధితులంతా నార్సింగ్ పోలీస్ స్టేషన్ వద్ద కేసు పెట్టడంతో నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఇలాంటి కేసులకు కేరా పర్దస్గా మారిందా అన్న అనుమానం వస్తుంది. రాజ్ తరుణ్, జానీ మాస్టర్ కేసులు ఇంకా జనం మర్చిపోలేదు. ఇప్పుడు మరో కేసు ముందుకొచ్చింది. హర్ష సాయి అనే యూట్యూబర్ తనను మోసగించాడంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు కూడా నమోదైంది. విజయనగరం ప్రాంతానికి చెందిన ఇతను చాలా తక్కువ కాలంలోనే పాపులారిటీ సాధించాడు. డిఫరెంట్గా వీడియోలు చేస్తూ తను సర్వీస్ చేస్తున్నానన్న దానితో మంచి క్రేజ్ సంపాదించారు. జనంలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది హర్ష సాయికి. కానీ తన ప్రైవేట్ లైఫ్ వ్యవహారమే ఇప్పుడు కేసు వరకు వచ్చింది. 2 నెలల క్రితం మరో వివాదంలో హర్ష సాయి చిక్కుకున్నాడు. కానీ అది త్వరగానే చల్లబడింది. బెట్టింగ్ యాప్స్ ఉపయోగించి యువతను చెడగొడుతున్నాడన్నది తన మీద అభియోగం. దానిని ఆయన డిఫెండ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ సమస్య సర్దుమణిగింది. కానీ అంతలోనే తనను ప్రేమించి తన దగ్గర భారీగా డబ్బులు గుంజుకొని మోసగించాడన్న బాధితురాలి ఆరోపణలు మాత్రం కలకలం రేపుతున్నాయి. పైగా అప్పట్లో బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బులతో సర్వీస్ చేస్తున్నాడు కదా అనే కారణంగా తను చట్టం నుంచి వ్యతిరేకుల నుండి తప్పించుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం చిక్కులు తప్పేలా లేదు. హర్ష సాయికి వివాదాలు కొత్త కాదు. తను తీసిన మెగా మూవీ కాపీరైట్స్ కూడా ఇలాంటి సమస్యలే ఎదుర్కొంది. ఇప్పుడు పెళ్లి చేసుకుంటానని చెప్పి 2 కోట్లు వసూలు చేయడమే కాకుండా అసభ్యకరమైన వీడియోలు బయటపెడతానంటూ తనను బెదిరిస్తున్నాడన్న బాధితురాలి ఆరోపణ కలకలం రేపుతుంది. తనకు మత్తుమందు ఇచ్చి రేప్ చేసినట్లు బాధితురాలు అంటున్నారు. హర్ష సాయితో పాటుగా అతని తండ్రి రాధాకృష్ణ మీద కూడా బాధితురాలు పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేశారు. నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా మొదలెట్టారు. లైంగిక వేధింపులు, రేప్ కేసు కూడా హర్ష సాయి మీద పెట్టారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా హర్ష సాయి కోసం వెతుకుతుండగా నిందితుడు ఇప్పుడు పరారీలో ఉన్నాడు. అతని కుటుంబ సభ్యులు కూడా పరారీలో ఉన్నారని పోలీసులు అంటున్నారు. మొత్తంగా ఇలాంటి వాళ్ళంతా చిన్నదో పెద్దదో ఇమేజ్ రాగానే అడ్డదారులు తొక్కుతున్నారన్న విషయం బయటపడుతుంది. ఈ కేసులో హర్ష సాయిది నేరమా లేదా అది తప్పుడు ఫిర్యాదా అన్నది పోలీసులు కోర్టులు తేలుస్తాయి. కానీ చిన్న వయసులో సాధించిన క్రేజ్తో పక్కదారి పడుతున్న ఇలాంటి వాళ్ళ తీరు గమనించాల్సి ఉంటుంది. తక్కువ వ్యవధిలోనే ఎక్కువ ఫేమ్ వచ్చిందంటే వాళ్ళు ఇట్టే అడ్డదారులు తొక్కుతున్నారని అర్థమవుతుంది. ఇలాంటి ఓవర్ నైట్ సెలబ్రిటీలంతా చిక్కుల్లో పడుతున్న తీరు గమనించిన తర్వాతైనా మిగిలిన వారంతా జాగ్రత్త పడాల్సి ఉందనడం నిస్సందేహం. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి, ఎఫెక్ట్స్ వంటి వాటిలో చట్టానికి అతీతంగా వెళ్ళాలనుకుంటే చిక్కులు మాత్రం తప్పవు. బాధితురాలు తన సమస్యనంతా ఆధారాలతో సహా కేసు నమోదు చేశారు. విచారణ, దర్యాప్తు వేగవంతం చేసి ఇలాంటి కేసుల్ని త్వరగా ఒక కొలిక్కి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.